సీఎం కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వ్యాఖ్యానించారు. హన్మకొండలోని క్యాంపు కార్యాలయం నుంచి 1000 మంది కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సీఎం కేసీఆర్ అందిస్తున్న అభివృద్ది పథకాలను వివిధ రాష్ట్రాల రాజకీయ నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నారన్న విజయ భాస్కర్ వరంగల్ జిల్లాలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి లెప్పరాగా కాపాడుకుంటూ ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఇప్పటి వరకు ఈ వరంగల్ వెస్ట్ నిజగొరుగ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఒక సమిష్టి నాయకత్వంతో ముందుకు పోవడం జరుగుతుంది. మరి రాబోయే ఎన్నికలలో కూడా ఖచ్చితంగా గులాబీ జెండా ఈ పాత పూర్వపు వరంగల్ జిల్లా పైన పెద్ద ఎత్తున ఎగిరేసి తద్వారా మళ్ళా పూర్వపు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి ఒక బలమైనటువంటి శక్తిగా మరి ఎదుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఒక బలమైనటువంటి శక్తికే కాకుండా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ నగరాన్ని ఇప్పటికే ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఓ టూరిస్ట్ హబ్గా, అదేవిధంగా అనేక రంగాలలో మరి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ పార్టీలో చేరుతున్న వారందరినీ కూడా మేమందరం కూడా మనస్ఫూర్తిగా స్వాగతం.